జోహర్ నగర్ మేడ్చల్ జిల్లా పాలకవర్గం అత్యుత్సాహానికి ఒకడు మృతి. జోహర్ నగర్ టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహానికి ఒకడు నిండు ప్రాణాలు బలి. మృతిని కుటుంబ సభ్యులు మభ్యపెట్టేందుకు పాలక మండలి సభ్యులు కుటీర యత్నాలు. కేసీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న పాలకవర్గం మండలి సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాట్లు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఆర్భాటాలకు ప్రాధాన్యం, అభివృద్ధి శూన్యం. ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఏమాత్రం చేపట్టకుండా ఏ విధమైన అనుమతులు లేకుండా మేమే రాజులం మేమే మంత్రం అన్నట్టుగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతూ హంగు ఆర్భాటాలకు దావిస్తూ ఫోటోలకు ఫోజులు వార్తలకే ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ యువకుల మరణాలకు కారకులు అవుతున్న మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. ఎందుకంటే నిన్న వర్షం రావడంతో ఈరోజు గౌరవ మా కవితమ్మ ఎమ్మెల్సీ గారు గవర్నర్ బతుకమ్మ గురించి రావడానికి గవర్నర్లో ఈరోజు 5 గంటలకు రాత్రి వర్షం కురిసింది. బాగా వర్షం కానీ గాలి కొట్టడంలో దాని విధంగా ఒక చిన్న బాబు 19 ఏళ్ళ బాబు ఏదో షార్ట్ సర్క్యూట్గా చనిపోయిన విషయం తెలిసింది. ఎమ్మడే స్పందించి మా మంత్రి గారి దృష్టికి కానీ అదే ఇక్కడ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారి దృష్టికి కానీ కార్పొరేటర్ల దృష్టికి కానీ ఆప్షన్ల దృష్టికి కానీ మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ నుంచి ఏ రకంగా సాయం ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి వెళ్ళి రావాల్సిన ప్రతి సాయం ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా వాళ్ళకు ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఘటన జరగరాంది జరిగినందుకు మాకందరి కుడుకంగా పార్టీ ప్రెసిడెంట్గా నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఆ చెట్టు ఉండడం పక్కకు అదేవిధంగా ఏదో షార్ట్ సర్కిల్లా జరగడం వల్ల బై మిస్టేక్ జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం. అదేవిధంగా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఏది ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కోఆప్షన్ల దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఉండగుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఒక బాలుడు మృతి చెందడం జరిగింది. విద్యుత్ షాప్ దాని విషయంలో అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఎంతైనా ప్రాణం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది ఉంటుంది. ఆ తల్లి బాధ కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేయాలని మేమందరం వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. వాళ్ళు 50 లక్షలు డిమాండ్ చేశారు కదా, దాంట్లో మీరు ఏమని చెప్పేసి ఎంతవరకు సెటిల్ చేయడం జరిగింది? వాళ్ళకి బాధ కలగకుండా వాళ్ళని న్యాయం చేసే బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పారు మేము దానికి తగ్గట్టే సహాయం చేస్తాం. ఏం చేద్దాం అనుకుంటుంది? సహాయం చేస్తున్నాము. ఏ విధంగా అనేది అది మేము చేస్తాము. వాళ్ళకి ఎలా అయినా సరే ఆ బాధ లేకుండా చేసుకుంటూ చేసే బాధ్యత మా పైన కాబట్టి అది తప్పకుండా చేస్తాం. ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపల్ అనుకుంటుందా? ఫ్లెక్సీల ఏర్పాటు అది మన ఓన్గా సంబంధించింది కాబట్టి ఇంతకుముందు కూడా మనం ఎక్కువ పర్మిషన్ తీసుకోలేదు. సో అదేవిధంగా ఈసారి కూడా అనుకున్నాము. బట్ బై మిస్టేక్ అది అనుకోలేదు. ఏంటంటే మనం బతుకమ్మ మన తెలంగాణ పండుగ కాబట్టి అందరం హ్యాపీగా జరుపుకోవాలని అనుకున్నాం కాబట్టి సంబరంగా చేసుకుందాం అనుకున్నాం. బట్ ఈ చిన్న ఐ మీన్ చిన్నదనే కాదు, ఈ ఘటన అయితే అని అనుకోలేదు. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది. దానికి ఏదో విధంగా సాయం చేస్తాం. విద్యుత్ అధికారులు అనుమతిస్తున్నారు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో? అదే చెప్తున్నాను కదా, దీనికి పర్మిషన్ అయితే తీసుకోలేదు. ఎవరికి వాళ్ళు వేసుకున్నారు బ్యానర్స్, ఇది మున్సిపల్ నుంచి అయితే ఎలాంటి పర్మిషన్ లేదు. బట్ ఏంటంటే మనం ఇన్ని రోజుల నుంచి ఎవరు తీసుకోలేదు కాబట్టి అలాగే దీని ఫ్లెక్సీ వేయడం జరిగింది. అది కాక అధికార పార్టీ చేయాలి పార్టీ ఒక ఫ్లెక్సీ కాదు 100 ఫ్లెక్సీలు ఉన్నాయి. మీరేమైనా కౌన్సిల్ తీర్మానం చేశారు? ఫ్లెక్సీలు అది మున్సిపల్ నుంచి అయితే పెట్టింది కాదు, ఎవరికి వాళ్ళు వేసుకున్నారు. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి, దానికి పర్మిషన్ లేదు కాబట్టి అవన్నీ తీపియమని నేనే ఆర్డర్ ఇస్తున్నాను. సో అది త్వరలో ఆ ఫ్లెక్సీ కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ బతుకమ్మ వేడుకలకు కవిత గారు రావడం జరుగుతుంది కదా, కవిత గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ విషయాన్ని. తను మ్యాక్సిమం అయితే వస్తుంది. ఆమె ఏం డిసిషన్ తీసుకుంటుందో మాకు తెలియదు కాబట్టి తను ఏంటంటే ఎవరైనా సరే అది బాధాకరమే కాబట్టి మ్యాక్సిమం తను రావడానికి ట్రై చేస్తుంది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఈ బాలుడు మృతి చెందిన విషయంలో కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ మేయర్ భాగస్వామ్యమా?
ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు అనేది ఎవరిది ఇప్పుడు